అలాగే సుబ్రహ్మణ్యం ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక స్వప్నం వస్తుంటే అవన్నీ మనకు సంబంధించినవే అనుకోవాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏమండి, ప్రతిరోజు స్వప్నం వస్తున్నది, మీరు అదృష్టవంతులు. ఎవడో ఒక మహానుభావుడు నిద్రపోయాడు. నిద్రలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి నీ పేరేమిటి అంటూ అడిగింది. ఇతనికి నిద్ర భంగమైంది, మళ్ళీ నిద్ర రాలేదు. నిద్ర వస్తే ఆ అమ్మాయిని చూడగలడు, ఆ అమ్మాయికి తన పేరు చెప్పగలడు, పరిచయం పెంచుకోగలడు. ఆ అమ్మాయి జ్ఞాపకం వచ్చేయగలది, ఇతనికి నిద్ర రాదే, నిద్ర దరిద్రుడు అంటూ కావ్యలోకం వాడిని వర్ణించింది. వాడు గొప్ప కావ్యం రాశాడు, చాలా గొప్ప గ్రంథం సంస్కృత సాహిత్యంలో. అట్లా ఉండగా నీకు నిద్ర వచ్చింది, ప్రతిరోజు వస్తున్నది, ప్రతిరోజు కలలు పడుతున్నాయి అదృష్టవంతులు. కలలు ఎవరికి వస్తున్నాయి? మీకే వస్తున్నాయి. మీకు సంబంధించినవేనా? అంటే సంబంధించినవే అని చెప్పాలి. కలలో మీరున్నా లేకపోయినా మీ మనస్సు రోజంతా ఏ అంశాలను చూస్తుంటుందో, వేటిపైన వాసనలతో అధికంగా ఇష్టం పెంచుకుంటుందో, వేటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుందో, అవే కళల రూపంలో కనిపిస్తాయి. స్వప్న శాస్త్రం అని చెబుతూ జ్యోతిష శాస్త్రంలో 5 విభాగాల ఆ జ్యోతిష శాస్త్రంలో 4వ విభాగము చాలా పెద్ద శాస్త్రము. ఈనాటి ఆధునిక కాలంలో అతడెవరో ఫ్రాయిడ్ అనేవాడు ఏదో కనుక్కున్నాడు, పారానాయిడ్ సైకాలజీ అని చెప్తాడు, ఇంకా ఏవో చెప్తారు అంటూ ఆధునికులు చెబుతూ ఉండవచ్చును కాక, భారతీయ ధర్మశాస్త్రాలలో సనాతన సంప్రదాయ సాహిత్య ధారలో శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం, స్వప్న ఫలితాంశాలు చాలా గొప్పవి. ప్రతిరోజు మీ కలలు పడుతున్నాయి అంటే గాఢంగా నిద్రపోతున్నారు. ఆ గాఢమైన నిద్రలో మీ మనస్సు చాలా చాంచల్యంగా వ్యవహరిస్తుంది. పడుకునే విధానం మార్చండి. కలలన్నీ కూడా మీకు సంబంధించినవే అయి ఉంటాయి. ఎవరికో వచ్చే కళలు కావండి, మీకే వస్తున్నాయి కళలు అంటే మీ మనస్సు పరిపరి విధాలా పరిభ్రమిస్తున్నది అని అర్థం. అలా కాకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే జయేంద్ర సరస్వతి స్వామి మహాస్వామి వారు ఒకనొక సందర్భంలో ఇటువంటి కళలు రాకుండా ఏ విధంగా మనం ప్రవర్తించాలో చక్కటి ఉపదేశం చేశారు. ఆ సమయంలో ధ్యాన శ్లోకం చేయండి, పడుకునే ముందే ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని పడుకోండి, చిరంజీవులను తలుచుకోండి అంటూ గుర్తు చేశారు. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మసాం సర్వతో జయమంగళం. ఈ శ్లోకాన్ని చెప్పి ప్రయాణాలు చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చెబుతూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగద అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేద్ అంటూ ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి పడుకుంటే ఎటువంటి కళలు రావు. మన మనస్సు చంచలమైనవి. ఆ చంచలమైన భావనలనే, మనస్సు కల్పించే భావనలనే కళల రూపంలో మనం చూస్తాం. నాకు సంబంధించినవేనా అని మీరు అడిగారు అంటే మీకు తెలుసు మీకు సంబంధించినవే అని. తగ్గడానికే ఇది ఉపాయం. భగవత్స్మరణ చేయండి, ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా నిద్రించండి. అయితే రోజు ఒకటే రకమైన కళ వస్తే? రోజు ఒకటే రకమైన కళ వస్తే మట్టుకు ఇది ఆలోచించవలసిన విషయం. ఆ కళను అనుసరించి ఒకనొక ఇల్లాలకి గరుడ పురాణం చదువుతూ ఉన్నట్లుగా కళ వచ్చిందిట. విపరీతంగా ఇదే కళ 5-6 సార్లు రావడంతో ఆ ఇల్లాలు ప్రశ్నిస్తే ఇలాగే ఒకసారి ఎప్పుడో, దానికి ఫలితాంశం ఏం చెబుతుంది అంటే ఆ ఇంటిలో పితృ సంబంధితమైనటువంటి శ్రాద్ధ కర్మలు వేటిను ఆచరించడం లేదు. మీరు వెళ్ళి గరుడ పురాణం చదవండి అని కాదు, పితృదేవతలకు సంబంధించినటువంటి ఏదో ఒక అపచారం చేస్తున్నాం అని అర్థం. ఒకే కల మాటి మాటికి వస్తున్నది అంటే దానికి సంబంధించినటువంటి అనుభవం ఏదో మనం పొంది ఉండాలి, లేదా అటువంటి క్రియాకలాపం ఏదో మనం చెయ్యవలసి ఉన్నది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. వాటికి సంబంధించిన ఆలోచనలు దగ్గరలో ఉండేటటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి తప్పకుండా అన్వేషించాలి. దాని తగ్గ శాంతి ప్రక్రియను ఆచరించాలి. ఈ కళ 2వ జాములో వచ్చినప్పుడు మాత్రమే, అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు వచ్చే కాలానికి వచ్చే కళ ఫలితం వేరు, 3వ జాము 3 నుంచి 6 ఆ ప్రాంతాల్లో వచ్చే ఫలితాంశాలు వేరు. ఇలాగ చెప్పుకోవాలి.